వారసుడు ఫ్యామిలీ ఆడడం సూపర్ ఉంటుందన్నా. మళ్ళీ ఉందన్న విజయ దళపతి 67 సినిమా కోసం పెట్టే. జై దళపతి ఫ్యామిలీ పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ జై దళపతి. దళపతి దళపతి వేరే లెవెల్. బాగానే ఉంది. బాగుందండి మూవీ. బాగుందన్న బాగుంది సూపర్ బాగుంది బాగుంది సార్. చాలా మంచి సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, చాలా మంచిగా ఉంది సినిమా, క్లాసీ మూవీ. విజయ్ని ఇప్పుడు దాకా ఎవరు చూపించలేదు, అట్లా చూపించారు ఈ సినిమా. చాలా బాగుంది, అంతే చాలా బాగుంది. సూపర్ బాగుంది సార్. బాగుంది సార్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటిమెంట్స్. అసలైన వారసుడు వచ్చాడు. సూపర్ 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 అన్న. బాగుంది బాగుంది చాలా బాగుంది బ్రో. సినిమా మిక్స్డ్ బిర్యానీ అన్నట్టు ఉంది. సూపర్ 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 గా ఉంది, సూపర్ గా ఉంది. మొత్తం ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ ఎమోషన్, ఫ్యామిలీ ఎలా ఉంటే బాగుంటుందో చూపించారన్నమాట. ఫైటింగ్స్ కూడా ఉన్నాయి, కామెడీ మొత్తం సూపర్, అంతా ఫ్యామిలీ గురించి. స్క్రీన్ ప్లే కూడా బాగుంది, బోర్ కొట్టదు, అంతా కామెడీ మంచిగా ఉంటుంది. రష్మిక కూడా బాగుంది, అది లాస్ట్లో వస్తుంది. బాగుందండి చాలా బాగుంది. బాగుంది బాగుందన్న. ఏ సినిమా గురించి ఆడుతున్నావు అన్న? బాగుందన్న సినిమా, ఫ్యామిలీ అంటారు అంతే. సినిమా చాలా బాగుందండి, సెంటిమెంట్గా పైడి పైడి పిల్లలు బాగా తీశారు సినిమా. ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. వైలెంట్ కానీ ఎమోషన్ కానీ అన్నీ చాలా బాగుంది, కామెడీ అన్నీ బాగుండదు. డ్యాన్స్ సాంగ్స్ బాగున్నాయి సినిమా, ప్రతి ఒక్కరు ఫ్యామిలీ చూడాలి సినిమా. బాగుంది సినిమా, సినిమా చాలా బాగుంది. విజయ్ యాక్షన్ కానీ డ్యాన్సెస్ కానీ మెస్పరైజింగ్ ఉన్నాయి సినిమాలో. సినిమాలో ఫ్యామిలీ అంటేనారు, ఫ్యామిలీస్ హ్యాపీగా చూడొచ్చు, ఎటువంటి వల్గారిటీ కానీ అదంటే ఏం లేవు. మంచి సెంటిమెంట్ సినిమా ఉంది, మంచి మెసేజ్ కూడా ఉంది. మీకు సినిమా చూస్తే అర్థమవుద్ది మెసేజ్. తండ్రి కొడుకులు అంటే కొడుకులు తండ్రిని ఏ విధంగా చూస్తున్నారు, ఇప్పుడు ఏ జనరేషన్ ఎలా ఉంది, కొడుకులు ఎలా ఉండాలి అనేదానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. సినిమా డిస్ట్రిబ్యూషన్ హరి పిక్చర్స్ హరిణ గారికి కృతజ్ఞత శుభాకాంక్షలు తెలుస్తున్నాము. మంచి సినిమా నిర్మించినందుకు దిల్రాజు గారికి కూడా మా అభినందనలు. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది, పాటలు 4 పాటలు కూడా చాలా బాగున్నాయి. వంశపేటపల్లి డైరెక్షన్ సూపర్గా ఉంది. ఇంతకుముందు అతను మార్చి సినిమా కూడా అలాగే మంచి మెసేజ్ ఇచ్చాడు, ఈ సినిమా కూడా మంచి మెసేజ్ ఇచ్చాడు. మీరు చూస్తే అర్థమవుతుంది, అది మేము చెప్తే ఇదే కాదు. తండ్రి కొడుకులు ఏ విధంగా ఉండాలి, ఎట్టుండాలని మంచి మెసేజ్ ఇచ్చున్నారు. తమిళ్లో హీరో ఒక్కడే తమిళ, అతను మిగిలిన అతను మొత్తం మన తెలుగు నేటివిటే ఉంటుంది. అనిపించదు ఎక్కడ కూడా తమిళ సినిమా చూపించినంత ఇదే అనిపించదు. మన వంశీపేటపల్లి డైరెక్షన్ మార్క్ అట్లాగే ఉంటుంది. ఖచ్చితంగా మా సంక్రాంతికి మంచి సినిమా వద్దు, మంచి తెలుగు మూవీయే. దిల్రాజు వంశీపేటపల్లి అందరూ ఉన్నారు కాబట్టి, ఒక విజయ్ ఒక్కడే తమిళ యాక్షన్ కాబట్టి మన తెలుగు మూవీలు అక్కడే ఇది కూడా చూస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. చాలా బాగుంది సినిమా, చాలా మంచి చాలా మంచి కంటెంటు, చాలా క్లాసీ మూవీ. ఇప్పుడు దాకా విజయ్ని అంత క్లాసీ హీరోగా ఎవరు చూపించలేకపోయారు. వంశీపేటపల్లి చాలా క్లాసీ హీరోగా చూపించాడు, అంత చాలా ఫ్యామిలీ మూవీ చాలా మంచిగా తీశాడు సినిమా. అయితే మన ఊపిరి అట్లాంటి సినిమా మహర్షి ఎట్లా చూసామో సేమ్ అట్లాగే ఉంటుంది సినిమా, క్లాసీగా ఉంటుంది. అందరూ డ్యాన్స్ కూడా బాగుంది. అందుకే కానీ ఫస్ట్ హాఫ్లో కొంచెం ఏం నచ్చలేదంటే బాగానే ఉంది, అంత యాక్టింగ్ బాగుంది, కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది అంతే. సెకండ్ హాఫ్ బాగుంది, స్టోరీ యాక్టింగ్ అంతా. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపించింది, ల్యాగ్ అంటే కొంచెం స్లోగా ఉంది, ల్యాగ్ ఏం లేదు, కొంచెం స్లో జరగాలంటే మాత్రం సినిమా తీసిన వాళ్ళు ఇది నాకు అర్థం వస్తుంది అన్న. సూపర్ డ్యాన్స్ అంతా హైలైట్ హెవీ. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, అన్నీ బాగుంది.
కొంచెం ల్యాగ్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ కొంచెం అంతే వేయలే. బాగుంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. అంతా ఫ్యామిలీ పరంగా అంతా బాగుంది. శ్రీకాంత్ గారు తమ్ముడు క్యారెక్టరా? సూపర్ అన్న. ఏమనొచ్చింది సినిమాలో పాట? సూపర్ అంతే. మనం సబ్స్క్రైబ్ లేక బలే ఉంటాయి మన వీడియోస్. సూపర్ రా, సూపర్ తమ్ముడు.